హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ నగర్ తెలుగు. అండ్ ప్రస్తుతం మనతో పార్ట్నర్ ఆవేశం స్టార్. ఆవేశం స్టార్ గారు నమస్తే. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా, అంటే 2 మంత్స్ నుంచి దూరంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా ఇంటర్వ్యూస్ అవి ఇస్తున్నారు. సో ఎట్లా, ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయి మీకు? పర్వాలేదు, బాగానే వస్తాయి. ఓకే. ఇప్పుడు ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి? బాగున్నాయి. ఇంకా తర్వాత కొన్ని వస్తున్నాయి. ఓకే. చాలా మంది నమ్మాలి ఇదం చేయడం. ఓకే. మా ఊళ్ళో వాళ్ళ నాకు ఇప్పుడు సపోర్ట్ చేయడం. ఓకే. ఇలా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన సర్కిల్లు వాళ్ళ ఇలా ప్రెజెంట్ చేయడం. ఓకే. ఓకే. సో టిక్ టాక్ స్టార్ గా మీరు ఏ విధంగా మారారు యాక్చువల్గా? టిక్ టాక్ అంటే అది ఒక లైఫ్ ఇచ్చింది నాకు. ఓకే. అంటే ఆ ఎమోషన్తో ధైర్యంగా చెబుతాం, ఇలా చేయడం వల్ల నన్ను అభిమానించి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్థాయికి నన్ను నిలబెట్టినానికి అందరికి నమస్కారం పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు టిక్టాక్ అనేది ఇప్పుడు బ్యాన్ అయింది కదా, ఆ తర్వాత మీరు ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా ఇప్పుడు మీ చాలా వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో యూట్యూబ్లో ఈ విధంగా, అంటే ఏ విధంగా మీరు యూట్యూబ్లో కూడా మళ్ళీ చాలా మటుకు ఈ ఏమంటారు జానపద గీతాలు అంటే డాన్స్లు అవి చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఎవరు మీకు? ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది బషీర్ మాస్టర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా జతగా నీకు తోడుగున్నారే పియా, ఐ లవ్ యూ పియా, ఎక్కడ ఉన్నావు అనే సాంగ్తో ఒక రేంజ్ తీసుకెళ్ళి. ఓకే. సో కూర్చొని డాన్స్ చేయగలుగుతారా? నువ్వే నా జతగా నీకు తోడుగా ఉండాలి పియా, ఐ లవ్ యూ పియా, ఎక్కడ ఉన్నావు పియా అనే ఇలా. అబ్బో, యాక్టింగ్ చాలా బాగుంది. సో నిజ జీవితంలో కూడా లవ్ అఫైర్ అంటే పెళ్ళి అయిపోయిందా మీకు? నో, పెళ్ళి నో. లేదా? మరి ఎందుకు ఆ యూట్యూబ్ వీడియోస్లో పెళ్ళి అయిన దండలు అవి ఇవి మార్చుకోవడం అవన్నీ చూసాను నేను. అదేంటి? అదిగా బషీర్ మాస్టర్ సాంగ్ లోనే ఓకే ఫస్ట్ సాంగ్ అంటే దండలు మాసుకున్న తర్వాత సాంగ్ వచ్చాయి. అమ్మాయి అంటే నీకేం కావాలి నాకు అంటే నేను అడుగుతా ఏం కావాలి నీకు అడిగి అంటే నాకు చీర కావాలి అంటాయి. సో తీసిస్తా అని చెప్తా, ఇంకా అక్కడి నుంచి సాంగ్ పిల్ల చీర కావాలా పిల్ల రైక కావాలా అనే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. మళ్ళా జాను 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 టూ హే మేరీ జాను అనే సాంగ్ ఏడవాళ్ళు ఇచ్చారు. ఓకే. ఇంకోటి ఉదయం నీదేనా అరదై లేపింది అది ఒక సాంగ్ ఆరో ఛానల్ ఉమాశంకర్ మాస్టర్ తనకి కొనేటప్పుడు. ఓకే. అయితే లోకేష్ పప్పన ఫిన్సన్ పవన్ సార్ గణ పోస్ట్ బాక్స్ నరేష్ అన్న వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఒకరాని గారు పచ్చింతలో ఇలాగే చెప్పుకుంటారు. ఓకే. ఒక్కడు నన్ను ఎంకరేజ్ చేసి ఈ సాయికి పెట్టాడు. ఓకే. సో బాగా ఇష్టమైన నటులు ఎవరు మీకు సినిమాలో? హీరోయిన్లో అయితే కాజీ అనుష్కా. ఓకే. హీరోలో అయితే లవర్ సార్ ప్రభాస్ అన్న. గల్లీలో ఎవరైనా చూసుకుంటారు అంటే గౌన్లో కూర్చోండి ఒక రేంజ్ ఉంటుంది. సూపర్, వెరీ నైస్. అండ్ ఈరోజు టిక్ టాక్ స్టార్గా మీరు మారడానికి అంటే లైక్ చాలా మటుకు ఒక మంచి ఎమోషన్ అని చెప్పి అందరూ అంటుంటారు బేసికల్గా. సో బేసిక్గా అది ఏంటి ఇన్సిడెంట్ ఏంటి అది యాక్చువల్గా? అంటే నేను చూసే ప్రపంచం మా అమ్మ భయ బాధ. నాకు అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మందికి అమ్మ అంటే చాలా మందికి ఇష్టమే. అవును. బట్ ఆ కొంతమందిలో నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు. అమ్మ భయ బాధలు నిశ్చుద్ధం ఇలా జరిగింది కాబట్టి నేను అమ్మ అంటే నాకు ఇష్టం. నాకు లైఫ్ ఇచ్చింది కదా అమ్మ, ప్రాణం పోసింది. నాన్న జీవితించాడు, అమ్మ ప్రాణం పోసింది. అమ్మాయి ప్రాణం తీసింది. అమ్మ అమ్మాయే కదా అన్న డౌట్ వచ్చింది. చాలా మందికి డౌట్ వచ్చింది కదా, ఎందుకంటే అమ్మాయి బాగుపడాలన్న అమ్మాయే, చెడిపోవాలన్నా అమ్మాయే. కానీ తప్పుగా మనలో కూడా ఉంటుంది, ఎక్కువ సూసైడ్ చేసుకోదు. ఓకే. అమ్మాయి లేకుండా నేను బతకలేను. అమ్మాయి సూసైడ్ చేసుకునిందా చెప్పలే కదా. ఇంకో ఈ అమ్మాయి కాదు ఇంకొకరు వస్తారు. మన అమ్మాయి వాళ్ళ కోసం బతకాలి చేయాలి. నేను మాత్రం అమ్మ కోసమే ఉంటాను. అమ్మాయిలుగా చెప్తాను. అమ్మాయిలు కొంతమంది సూసైడ్ చేసుకోవడం, నన్ను అబ్బాయి మోసం చేశాడని ఎందుకు సూసైడ్ అటాయం చేసుకుంటారు? అదే మీ అమ్మ కోసం మీ నాన్న కోసం చేసుకుంటారా? ఎవరే చేసుకోరు. బాయ్ ఫ్రెండ్ కోసం సూసైడ్ చేసుకుంటారు. ఏలా ఒక్క రూపాయి వస్తాయా? 4 ఏళ్ళు పేరుస్తాడు పక్కనేస్తాడు. అదే నువ్వు బట్టికించి సాధించావనుకో అవసరం మనిషికి తెలుస్తాయి. నా కళ్ళ ముందు నన్ను మోసం, అప్పుడు వాళ్ళకి తెలియాలి ఎందుకు వదులుకున్నాను అన్ని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు చెప్తాయి.
ఓకే. సో మొత్తానికి ఏంటంటే మనల్ని ఎందుకు వదులుకున్నారని అవతలలో బాధపడాలి. అలా వాళ్ళు బాధపడాలంటే మనం బాగా ఎదిగి చూపించాలి. ఎందుకు చూపించాలి? ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఎక్కువ నచ్చదు. చూసా ఒక అతను ఏదో పెద్ద బిల్డింగ్ పై నుంచి దూసి ఒకప్పుడు ఇంటి కడినప్పుడు ఏం తెలియదు, అతను పై నుంచి దూకి తోడల పై నుంచి ఒక అమ్మాయి కోసం లవ్ యాచప్ తీరని చెప్పి దూకితే లోకంతో అమ్మాయి ఎంతో బాధపడి ఉంటారు. అవునవును, ఎన్నటి సిక్కు అమ్మాయి ఆలోచించరు. చచ్చిపోయినప్పుడు దూకేటప్పుడు అమ్మ కొంతమందికి అనిపిస్తాయి, ఓ అమ్మల దూకినాక పాడిపోతుంది. ఇంకా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా. ఓవరాల్గా ఇప్పుడు నరేష్ గారు మనం కనుక చూస్తే, ఇప్పుడు మీ టిక్ టాక్ వీడియోస్ అనేవి చాలా పాపులర్ అవడానికి రీజను మీరు అంటే అంబులెన్స్ వెళ్ళినప్పుడు దారి ఇవ్వండి అనే ఒక ఆలోచన మిమ్మల్ని ఈ రకంగా మార్చింది, అంటే ఒక భావోద్వేగమైన ఆలోచన. సో అది మీకు ఏ రకంగా, అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసారా లైవ్లో అలా జరగడం? లైవ్లో చూశాను. అడిగాక లాక్డౌన్లో పోలీసు వాళ్ళు వీళ్ళు నర్సు డాక్టర్స్ సైనికులు అంటే ఆర్మీ వాళ్ళు ఇదంతా ఎంత కష్టపడారని చూసా. ఎందుకంటే మనకు కరోనా టైంలో మన బంధువులు రాడు, మన వాళ్ళు ఎవరు రాడు, ఒక్కరు ఇద్దరే తెలుస్తాడు. ఎవరు చెప్పుకోవాలని అందరికి తెలుసు, పోలీస్ డాక్టర్ మనకి ఎంత జబ్బు వచ్చి ఏమొచ్చా, వాళ్ళు ఎంతో ఫ్యామిలీని వదిలేసి అన్నం నీళ్లు ఎంత వాడనుకన్నా నైట్ పొగులు డ్యూటీ చేశారు. డాక్టర్స్ కదా, ఆఖరికి డాక్టర్లకు కూడా వచ్చాయి, పోలీసులకు కూడా వచ్చాయి. ఆయన మనల్ని రచించాడు, జాగ్రత్త చెప్పాడు, కొంతమంది కేర్లెస్ చేశాడు. ఆ ఏవులే ఏవులే అని ఏమైంది, అల్ల కొలాలు చేసింది, జాబులు వినే ఉద్యోగాలు వినే. కానీ పోలీసు వాళ్ళు మాత్రం తెగించి చేశారు. ఆర్మీ వాళ్ళు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు, ఆర్మీ వాళ్ళుగా దిగాడు, పోలీసు వాళ్ళు కాక ఆర్మీ వాళ్ళుగా దింపాడు. అవును అవును. కానీ ఆర్మీ వాళ్ళు చెల్లెట్టుకోతారు పోలీసు వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి డాక్టర్స్ దన్నాలు. ఎందుకంటే వీళ్ళు లేకుంటే మీరు లేవు ఇప్పుడు. ఓకే, వెరీ నైస్, సూపర్. అండ్ మీరు ఒక పని చేయండి, నేను నేను వెళ్ళిపోతాను కెమెరా బయటికి, మీరు ఒక చిన్న సాంగ్ పైన మీరు ఇక్కడే అంటే ఎక్కువ ఇక్కడే మీరు ఒకసారి మా ఫ్రెండ్స్ డాన్స్ చేసి చూపించండి. ఇక్కడే కూర్చో, ఎందుకంటే ఇది మీకు ఒక టాస్క్ లాంటిది. ఉదయం నీదేనా, ఉదయం నీదేనా అన్నదైంది. ఈ సాంగ్ ఎందుకు చేస్తా? పక్కన దిండు మీ మీకు గర్ల్ ఫ్రెండ్ అనమాట, అది పట్టుకొని చేయండి, ఎందుకంటే యాక్టింగ్ లో భాగమే. ఉదయం నీదేనా, ఉదయం నీదేనా నా అనదై లేపింది. ఎందుకంటే ఈ సాంగ్ చేశానంటే ఈ సాంగ్ ఒక పీస్ తీసుకొని వెళ్తాను ఇప్పుడు ఆర్ఆర్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కొట్టి చూడండి, కంపల్సరీ ఈ సాంగ్ ఏ ఉంటుంది. ఒక టెండింగ్కి వెళ్తాను ఉమాశంకర్ మాస్టర్, దాంతో నాకు లైఫ్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ సాంగ్ ఇంకొకటి బషీర్ మాస్టర్ ఉన్నా, బషీర్ మాస్టర్ నువ్వే నాజత్తుగా నీకు తోడుగా ఉండాలి పియా, ఐ లవ్ యూ పియా, ఎక్కడున్నావు అనే సాంగ్ ఒక రేంజ్కి ఇప్పుడు 9 లక్షలు 3 నెలలకి 9 లక్షలు వెళ్ళింది. నేను అసలు కళా నిజం అనుకుంటున్నాను. ఇంకొకటి బషీర్ మాస్టర్ సాంగ్లోనే పిల్ల చీర కావాలా పిల్ల రైతు కావాలా, పిల్ల చీర కావాలా పిల్ల రైతు కావాలా అనే సాంగ్ ఒక రేంజ్కి తీసుకెళ్ళినట్టు కదా. ఇంకొకటి జాను 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 తువే మేరి జాను నువ్వే నా మనిషి చేశాను జాను 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 అది ఆడది ఆడది ఒక సాంగ్. అదే సాంగ్ చేశాడు, చేసిన సాంగ్ నాతో చేపించాయంటే అది నా యాక్టింగ్ చూసి నా డాన్స్ చూసి అదే సాంగ్ నేను చేశాను. కానీ అది ఇప్పుడు 7000 ఎంతో పోయింది. ఈ సాంగ్ని టెన్నింగ్లోకి తీసుకొని రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నా యాక్టింగ్ నా కళను నిజమని చూపించాను. ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే నన్ను ఆడించి నన్ను సపోర్ట్ చేస్తాను. ఇలాగ సాంగులు ఇంకా ఇంకా ముందుకు అవకాశాలు ఇప్పిస్తాడు వస్తాయి మీ అందరి కోసం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.